ఇల్లందు నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన బానోత్ హరిప్రియ ఈ సందర్భంగా ఇల్లందులో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం హరిప్రియ మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, తులారం ప్రాజెక్ట్ అభివృద్ధికి నోచుకోలేక రైతులు పొలాలు ఎండిపోతున్నాయని, సీతారామ ప్రాజెక్టు నీరు మన కళ్ల ముందే పాలేరుకు తరలించుకుపోయారని, బస్ స్టేషన్ రైల్వే స్టేషన్స్ దగ్గర స్థానిక సమస్యల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. మహాకూటమి అభ్యర్థిగా ఇల్లందు ఆడబిడ్డగా నన్ను ఆదరించి గెలిపిస్తారని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సిపిఐ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి మరి ప్రజలు ఏ విధంగా బాధపడ్డారు, ఇక్కడ ఉండేటటువంటి స్థానిక సమస్యలు ఏంటి, ముఖ్యంగా బయ్యారం స్టీల్ ప్లాంట్ అయితే ఏంటి, అలాగే సీతారామ ప్రాజెక్టు, పోడు భూముల విషయము, టౌన్లో వాటర్ సమస్య అయితే ఏంటి, రైల్వే స్టేషన్, బస్ డిపో, ఇలా స్థానికంగా ఉండేటటువంటి అనేక సమస్యల్ని ఈరోజు ఎజెండాగా తీసుకుని మేము ముందుకు వెళ్తా ఉన్నాము. మరి టీఆర్ఎస్ పార్టీలో అంతకుముందు ఉన్నటువంటి మరి కోరం కనకయ్య గారు కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి మరి అభివృద్ధి అనే పేరుతోటి టీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. మరి ఈ నాలుగేళ్లలో ఆయన ఏమి అభివృద్ధి చేశారనేది ఈరోజు ఆయన ప్రచారంలోకి వెళ్తూ ఉంటే ప్రజలు అడుగడుగున నిలదీస్తూ ఉన్నారు.